పిఆర్ఎస్ అభ్యర్థి నివేదితకు డబుల్ సెగ తగిలింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇప్పిస్తామని దివంగత ఎమ్మెల్యే సాయన్న, బీఆర్ఎస్ అభ్యర్థి నివేదితలు కోట్ల రూపాయలు వసూలు చేసి మోసం చేశారని బాధితులు ఆందోళనకు దిగారు. శనివారం ఆమె ఇంటి ముందు బైఠాయించారు. వారికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో ఒక్కసారిగా కంటోన్మెంట్ నియోజకవర్గంలోని కార్ఖానాలో నివేదిత నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ సమయంలో నివేదిత ఇంట్లో లేరని సమాచారం ఉంది. కంటోన్మెంట్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్న నివేదిత ప్రచారంలో భాగంగా బయటకు వెళ్లినట్లు తెలిసింది. అయితే సొంత నియోజకవర్గానికి చెందిన సాయన్న అనుచరులుగా ముద్రపడిన వారే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు బాధితులుగా ధర్నా చేయడం సంచలనంగా మారింది. వాళ్ళు మాకు మాత్రం ఏం మంచి చేస్తలేరు అని చెప్పినాం కదా. మొత్తం మారేడుపల్లి మట్టుపోట్ రెండు కూడా రా రాజురా. మాకు మంచి చేస్తారా అనుకున్నాం కానీ వాళ్ళు మాకు మాత్రం ఏం మంచి చేస్తలేరు అని చెప్పినాం కదా. మొత్తం మారేడుపల్లి మట్టుపోట రెండు కూడా రా రాజురా. సాయన్నతో పాటు ఆమె కుమార్తె, ప్రస్తుత బీఆర్ఎస్ అభ్యర్థి నివేదిత 1,46,00,000 రూపాయలు వసూలు చేసినట్లు బీఆర్ఎస్ లీడర్ సదానంద్ గౌడ్ తెలిపారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇప్పిస్తామని 30 మంది బాధితుల నుంచి ఒక్కొక్క బాధితుడి నుంచి 3 నుంచి 5 లక్షల రూపాయలు డబ్బులు తీసుకున్నట్లు ఆరోపించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ఒత్తిడి తీసుకురాగా గత సంవత్సరం నుంచి 12 లక్షలు తిరిగి ఇచ్చారని తెలిపారు. మిగతా 1.34 కోట్లు ఇవ్వాలని బాధితులందరూ ఇంటి చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రేపు మాపు అంటూ కాలయాపన చేస్తున్నారని నివేదితారు అడిగితే మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి జోక్యం చేసుకుని నేను సెటిల్ చేస్తా అంటూ ఆయన కొన్ని రోజులు తిప్పుకున్నాడని అన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇప్పిస్తామంటే ఆశపడి ఇతరుల వద్ద వడ్డీలకు అప్పు చేసి లక్షల్లో వారి చేతుల్లో పెట్టామని బాధితులు వాపోతున్నారు. ఇప్పటికైనా బాధితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం వసూలు చేసిన డబ్బులు తిరిగి ఇవ్వాలని లేని పక్షంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని బాధితులు హెచ్చరించారు. లక్ష రూపాయలు వాళ్ళ పంపికి నేను ట్రాన్స్ఫర్ చేసిన అమౌంట్, ఈ 5 లక్షల రూపాయలేమో వాళ్ళ కార్ ఫైనాన్స్ కట్టిన నేను. ఇగో మిగిలిన లక్ష రూపాయలు 5 లక్షలు 3 లక్షలు 2 లక్షలు ఆర్డీఓకి ఇచ్చింది కూడా రాశాను. సాయన ఆర్డీఓకి ఇవ్వమంటే కూడా ఆర్డీఓ వసంత కూడా ఇచ్చినాము. 12 లక్షల రూపాయలు ఇచ్చినాము. ల్యాప్టాప్ కొని ఇచ్చినాను. మా పైసలు మాకు ఇమ్మని డిమాండ్ చేస్తున్నాం బస్ అంతే. మాకు న్యాయం చేయమని డిమాండ్ చేస్తున్నాం బస్ అంతే. మా పైసలు మాకు ఇమ్మని చెప్పు. మాకు ఎక్స్ట్రా పైసలు అవసరం లేదు. రూపాయలు 60 లక్షల రూపాయలు అప్పు చేసి మరి తీసుకొచ్చి ఇచ్చాము. ఒకసారి 2 లక్షలు ఇచ్చాము, ఒకసారి 3 లక్షలు ఇచ్చాము ఆయన గారికి. ఆయన ముందు ఇచ్చాము. మాకు ఇంతవరకు మాకు న్యాయం చేయలేదు అన్న. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి. ఇప్పుడు మేము తెచ్చిన డబ్బులకు మిత్రుల కనిపోతాం అన్న. మిత్రుల పెట్టకపోతాం. మేము చేసే మరొక జీతాలకు మేము ఇట్లా బతకాలి. మేము ఎట్లా చేయాలి చెప్పండి. మాకు ఆశ చూపించి ఇల్లు ఇస్తారని మాకు ఆశతో మేము అప్పు చేసుకొని తీసుకొచ్చి ఇచ్చాము. మేము ఎవరో అప్పు తీసుకొచ్చి ఇచ్చి మేము చేసి ఇచ్చేసినాము. ఇప్పుడు మేము రోడ్లు కావాల్సి వస్తుంది. మేము మాకు అప్పు ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు మమ్మల్ని పీక్ అడుతుంది మొత్తం. మేము ఏం చేసుకోవాలో అర్థమవుతలేదు. ఇప్పుడు సుసైడ్ చేసుకోవాలని బాధ అనిపిస్తుంది మాకు. ఏం చేయాలి చెప్పండి. ఇప్పుడు డబల్ బెడ్రూమ్ వస్తుంది అని మేము ఎంత ఆశపడి ఎంత ఇంట్రెస్ట్ గా ఇచ్చినందుకు మమ్మల్ని ఇంట్లో తిరిగిపించుకుంటే 4 సంవత్సరాలు సార్ ఇది వస్తుంది అది వస్తుంది అండి. డబల్ బెడ్రూమ్ వస్తుంది అని మమ్మల్ని ఆశ పెట్టించి తిరిగిపించుకొని తీసుకొని ఇగ వస్తుంది అగ వస్తుంది అని మా ఇంటి ఆయనకి ఇచ్చి డబ్బులు పంపించినాం నేను. మాకు ఎంత బాధ ఉంటుంది. 7 లక్షలు 5 లక్షల రూపాయలు ఇచ్చాను. నా ఓన్ ల్యాండ్ అమ్ముకొని కూడా ఇచ్చాను. లేదు బాబు అయిపోతుంది డబ్బులు అక్కడ పెట్టేళ్ళు బాబు ఎంతో నమ్మకంగా మాట్లాడారు. మరి దాని రెస్పాన్స్ ఏది? ఇప్పుడు కిరాయిలే కట్టలేకపోతున్నా, దానికి ఇంట్రెస్ట్ కానీ పెరిగిపోతుంది, నా ఉన్న స్థలం పోయింది, నాకు ఇల్లు లేదు, ఏం లేదు, నమ్మకంగా నాకు కట్టిస్తారు ఇస్తారు, వారం రోజులు బాబును దిగిపోవాలో చేయాలో ఎన్నో విధంగా అప్పచెప్పారు. నమ్మకంగా నమ్మినాము కానీ నమ్మినందుకు ఇంత ద్రోహం చేస్తారని అనుకోలేదు. ఈ సంవత్సరం ఆ సమయం 4 సంవత్సరాలు దిగజారిపోయినాం మనం. తిరిగి మాకు చెప్పలేకపోతున్నాం. అలా తండ్రి గారు దీవంతులు అయ్యారు, తర్వాత కూతురు అయ్యారు. మరి దీనికి బాధ్యులు ఎవరు తీసుకుంటారు? మా డబ్బుల గురించి వీళ్ళు ఏం పట్టించుకుంటలేరు. రేపు రా మాపురా అనుకుంటా దీనికి కొందరు డబ్బులు ఇస్తున్నారు, ఫోన్లలో మాట్లాడుకుంటున్నారు. మరి తెలియని వాళ్ళు ఎట్లా మాట్లా